ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జనసేన మైకులు ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత మూలకు చేరుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు, లిటిగేషన్లు, గొడవలు 50 ఇయర్స్ 60 ఇయర్స్ అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంటాం. ఇప్పుడు 5,000-6,000 గ్రామాల దాకా పూర్తి అయినట్లు లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్లు అన్ని స్టేట్స్కి వచ్చింది. అదిగనా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం, దాని ప్రతిపక్షాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది, దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగతులు కానీ, ఆయన ముఠా కానీ, వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ. దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్ వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగైనా అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే, అంటే ఏ ప్రభుత్వమైనా ఉంటుందా, అట్లా ఒక వ్యవస్థ నడుస్తుందా? ఎవడన్నా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చీఫ్ మినిస్టర్. ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి? అంతకుముందు ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు, అంటే ఆయన ఉన్నంతసేపు బాగున్నట్టు. ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడే మాటలేనా అది? అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు, శత్రుదేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో, ఇంకా ఓడిపోతున్నాం, మా బతుకు ఇంకా అయిపోయింది, వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటూ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు, నీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు? జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, ఇది చంద్రబాబు నాయుడుకు ఉన్న అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్, హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు. ప్రజలకు హక్కులు కల్పించడం, వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశారు? అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు. సో ఈ దుష్ప్రచారం అది ప్రజలకు కూడా తెలుసు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. 13 రోజుల తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి, వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి. తెలియదు, ఉండేది 10 రోజులు, రోజుకు 3 మీటింగ్లు. సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తారు. అవన్నీ వచ్చినట్టున్నాడు సంవత్సరం దాకా చూడాలి.